బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే, లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటు కురంగం సిద్ధమైంది. తన కుమారుడికి టికెట్ కేటాయించాలని అడగడం వరకు సబబే కానీ మంత్రి హరీష్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దారుణమన్నారు. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అలాగే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. దీంతో మైనంపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి అభ్యర్థిని మార్చాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీష్ రావుతో శంబీపూర్ రాజు భేచయ్యారు. 4 పెండింగ్ సీట్లతో పాటు మల్కాజ్గిరికి 1-2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నరసాపూర్లో సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి ఆనంద్ గౌడ్, ఘోష్ మహల్, నందకిషోర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే, లేకుంటే తానంటూ చూపిస్తానన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది. తన కుమారుడికి టికెట్ కేటాయించాలని అడగడం వరకు సబబే కానీ మంత్రి హరీష్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దారుణం. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అలాగే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. దీంతో మైనంపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇక మల్కాజ్గిరి అభ్యర్థిని మార్చాలని సైతం బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీష్ రావుతో శంబీపూర్ రాజు భేచయ్యారు. 4 పెండింగ్ సీట్లతో పాటు మల్కాజ్గిరికి 1-2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నరసాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, ఘోష్ మహల్ నుంచి నందకిషోర్ వ్యాసులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే, లేకుంటే తానంటే చూపిస్తానన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మనిషి మరి గత సోమవారం రోజు మధ్యాహ్నం 2:36 తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల తిరుపతిలో దర్శనం చేసుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరి ఆయన పేరు కూడా మరి సీఎం కేసీఆర్ ఏదైతే ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యేల జాబితాలో కూడా ఆయన పేరును కూడా ప్రకటించారు. అయితే అదే రోజు మరి తిరుమల తిరుపతిలో దర్శనం చేసుకుంటున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తనకు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే సీటుతో పాటు అలాగే తన కుమారుడు రోహిత్ రావు కూడా టికెట్ కావాలని కూడా మరి ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరి మెదక్లో పద్మాదేవందర్ రెడ్డి పేరు ఖరారు కావడం కావచ్చు, మరి మైనాపల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావుపై కూడా ఆయన మరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో కూడా మరి ఇక మైనాపల్లి మరి వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్లో కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. కీలక నేతలు కూడా మరి పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించారు, ఖచ్చితంగా మైనాపల్లి మీద చర్యలు తీసుకోవాలనే ఒక అభిప్రాయం వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు మరి ఇక మైనాపల్లి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, మరి ఇంకా రాజీనామా చేస్తారా, మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, ఇలాంటి ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి 4 రోజుల తర్వాత మైనాపల్లి తన నివాసానికి వచ్చారు. అక్కడికి కార్యకర్తలను అనుసరులందరినీ పిలుచుకున్నారు. అయితే ఆ రోజు మరి బీఆర్ఎస్ నుంచి ఒక కీలక నేత ఫోన్ చేశారు, వారం రోజుల వరకు కూడా ఈ విషయంపై ఎవరేం మాట్లాడొద్దని చెప్పారని మరి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్న మీడియాతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మరొక వారం పాటు అంటే ఇంకొక 3-4 రోజుల సమయం ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఈరోజు ఉదయం మరి షంబీపూర్కు చెందిన ఎమ్మెల్సీ రాజు కూడా మరి ఈరోజు మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. సో దీంతో మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీటు మరి షంబీపూర్ రాజుకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మొదటి నుంచి మరి ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్పై కూడా షంబీపూర్ రాజు అడుగుతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నుంచి మరి వివేకానందకే మరి పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్కే కేటాయించడంతో షంబీపూర్ రాజు అయితే ఎమ్మెల్సీగానే కొనసాగుతారని భావించారు. మరి ఈరోజు మరి హరీష్ రావు నివాసంలో ఆయన కలవడం అయితే మరి కొంత ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి మైనంపల్లి విషయం అయితే ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇక మరి మైనంపల్లికి సంబంధించిన భర్తీని ఫుల్ఫిల్ చేయడానికే మరి షంబీపూర్ రాజును కూడా మరి హరీష్ రావు పిలిపించారా, లేకుంటే మరి షంబీపూర్ రాజే వచ్చి కలిసారా, మరి టికెట్ విషయంలో మరి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ మరి బీఆర్ఎస్ చర్యలు తీసుకునేలాగా ఆ సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. ఇక మైనాపల్లి హరీష్ రావు కలయిక మాత్రం మరి ఇక అధికారికంగా ఎలాంటి సమాచారం లేకున్నప్పటికీ కూడా ఇక మరి మైనాపల్లి ప్లేస్లో మరి షంబీపూర్ రాజును కూడా మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 4 ఏదైతే పెండింగ్ లిస్టులో సీఎం కేసీఆర్ పెట్టారో మరి దాంతోపాటు ఇది కూడా ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఈ భేటీ జరిగిందనే కూడా ప్రచారం జరుగుతుంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.